వెల్కమ్ టు టీటెన్. నేను మీ రేవతి. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించాలన్నది కేసీఆర్ ప్రణాళికేనని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. తుమ్మిడిహట్టి దగ్గర తాము ప్రతిపాదించిన వద్దని పక్కన పడేశారని తెలిపింది. రిపోర్టును అప్పటికే సాగునీటి శాఖ మంత్రి సీఎం కేసీఆర్ కు అందించినా సంతకం చేయలేదని ఇంజనీర్లు తెలిపారు. ఈ మేరకు అప్పుడు ప్రతిపాదించిన నివేదికను రిటైర్డ్ ఇంజనీర్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు అందజేశారు. అనంతరం పిసి ఘోష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. ఆయా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి తీసుకుంటామని చెప్పారు. ఆయా కంపెనీల ఖాతాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలిస్తే ఎంత మొత్తం చేతులు మారిందనేది తెలుస్తుందని చెప్పారు. అసిస్టెంట్ ఇంజనీర్లను విచారణకు పిలవాలా వద్దనే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. విచారణకు రావాలని నోటీసులు ఇస్తే ఎవరైనా తప్పకుండా రావాల్సిందేనని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్యానించారు. రాకుంటే ఏం చేయాలో తమకు తెలుసునని చెప్పారు. ఈ విషయంలో తనకు అధికారాలు ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని అఫిడవిట్లను పరిశీలించిన తర్వాతే సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులను పిలుస్తామని చెప్పారు. ఏఈఈ, డిఈఈలను విచారించాలా వద్దా అన్నది తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఇంజనీర్లతో విచారణ పూర్తయిందన్నారు. వాళ్ల నుంచి అఫిడవిట్లు వచ్చాక ముందుకు వెళ్తామన్నారు. మొత్తం 10 నుంచి 15 మందికి సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, వాటి వివరాలను సేకరించే పనిలో కమిషన్ నిమగ్నమైనట్టు సమాచారం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.